హలో అండి, అందరికీ కుక్ విత్ జయాలో మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మనము తెల్ల గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఎలాగ చేసుకోవాలో క్విక్ అండ్ ఈజీగా మన కిచెన్లో చూద్దాం. తెల్ల గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసేదానికి కూడా తెల్ల గుమ్మడికాయ చాలా హెల్ప్ అవుతుంది. దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాము. తెల్ల గుమ్మడికాయ ఒక హాఫ్ కేజీ తీసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తెల్ల గుమ్మడికాయ ఉడికే కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసుకి కావాల్సిన మసాలా ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాము. కొద్దిగా టెంకాయ నూనె తీసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర, శనగపప్పు ఒక పావు కప్పు, పచ్చిమిర్చిలు ఒక 15-20 తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా చల్లారాక దీన్ని మిక్సీకి బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, తర్వాత ఈ రుబ్బిన పచ్చి మసాలాని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేయండి. దాంట్లో కొంచెం ఇంగువ, ఉడికించుకున్న తెల్ల గుమ్మడికాయ వేసుకొని బాగా కలపండి. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. కూర బాగా దగ్గరికి చేరుతుంది. తర్వాత కరివేపాకు, దీంట్లో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసేటప్పుడు కూర బాగా చల్లగా అయ్యేట్టు చూడండి. అంతే, కూర రెడీ అయింది. దీన్ని డిష్ అవుట్ చేసుకోండి. తెల్ల గుమ్మడికాయ మజ్జిగ పులుసు వేడి వేడి అన్నానికి, చపాతీలకి, పూరీకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.